నంద్యాల జిల్లా కేంద్రంలోని వాసవి గార్డెన్లో అధిక శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికులు పురాణ ప్రవచనాలు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రముఖ వ్యాపారవేత్తల ఊటూరి విశ్వక్రమాత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న భాగవత సత్తా మంగళవారం రెండో రోజుకు చేష్మస్తాము కుంతి ప్రార్థన భాగవత వైభవము సుఖమహర్షి ఆగమనం పరీక్షత్తుకు కథ వినిపించడం కపిల దేవకృతి సంపాదన మొదలైన ఘట్టాలను వినిపించారు. భాగవతంలోని అనేక అంశాలను కళ్ళ కట్టినట్టు చెప్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై విన్నారు. ప్రవచన మధ్యలో అనేక హాస్య చతురోక్తులు శ్రోతలను కడుపుకున్నారు. ఊటూరు అశోక్ బాబు రమాదేవి దంపతులతో పాటు ఇతరులు పాల్గొన్నారు. భక్తులకు ఉదయం అల్పాహారం ప్యాకెట్లు సాయంత్రం భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఊటూరు ఓంకారనాథ్ నవత బుల్లం వంశీకృష్ణ స్పందన రెండిగుంట ఉమాశంకర్ సృజన తౌటి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఆ గంట టైం చాలు మా బోటి వాళ్లకు వాళ్ళ మనస్సును మార్చడానికి మైండ్ టంగ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడికి మీరు రావాలి, వస్తేనే కదా నా మాట వినేది. వచ్చే ప్రయత్నం మీరు చెయ్యండి, వచ్చిన వాడిని ఎలా కూర్చుండబెట్టాలో నా ప్రాబ్లం. వచ్చిన ఏ ఒక్క వ్యక్తిని కూడా కూర్చించి బయటికి వెళ్ళకుండా కూర్చుండబెట్టానా లేదా అనేది నా సంగతి, నాకు వదిలిపెట్టండి. ఇక్కడ చేయగలిగితే నా చెప్పాలి, కాబట్టి ఇక్కడ శాంతాగారం భుజగ చేయడం అన్నప్పుడల్లా నీలో కోపంలో ఉండాలి, అన్నప్పుడల్లా కోపం పోవాలి. రోజు విశ్వదాసన పారాయణ చేస్తే అబ్బా మా ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. పుట్టుకతో ఎవరు సంతోషంగా ఉంటాడు, ఖచ్చితంగా ఏడుస్తే ఉంటాడు. కానీ పోవడం మాత్రం నవ్వుతూ పోవాలి, పోవడం ఆనందంగా పోవాలి, ఏ కోరిక లేకుండా పోవాలి, ఏ ఆలోచన లేకుండా పోవాలి, ఏ అపేక్ష లేకుండా పోవాలి, ఏ రాగం లేకుండా పోవాలి, ఏ తలపులు లేకుండా పోవాలి. ఆ మరణం అందుకే ప్రతిరోజు నేను కోరుకునేది పూజ కాగానే చావు నాకు చాలా తృప్తిని కలిగించాలి స్వామి, నా చావు ఎవరికి ఏర్పులు కలిగించకూడదు స్వామి, నేను చాలా ఆనందంగా పోవాలి. ఆ మరణం కూడా ఎలా అనాయాసీన మరణం, అనాయాసీన మరణం అని ఇప్పుడు పోయాడు అనాలి అందరూ. అరే ఇప్పుడు నమ్ముతున్నాడు మనవాడు పోయాడా, పోయాడు అరే ఇంకో వాడు అదృష్టం. He's a lucky person of India. In what? నవ్వుతూ పోతాడే, ఎంతమంది పోయారంటే పిట్టల్లాగా రాకపోలే. ఒక ఆయన కండలు ఉన్నాయి, పెద్ద సినిమా యాక్టర్ కర్ణాటకలో, డబ్బుంది, మంచితనం ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరుంది, హోదా ఉంది, వయస్సుంది, ఆరోగ్యం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ తీసుకెళ్ళిపోయాడు, అలా చిరికెళ్ళాడు, వచ్చాడు, కూర్చున్నాడు, అన్నాడు నాకింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? వయస్సు అమ్ముతుందా, హోదా అమ్ముతుందా, డబ్బు అమ్ముతుందా, పదవి అమ్ముతుందా, ఏదైనా ఆపగలదా? ఏ ఎందుకు తెలుసుకోదు, ఎందుకు కట్టబెడతారు వాటి వెంట పెట్టుకోండి. ఏ అపేక్ష ఉండకూడదు చచ్చే సమయాన,
ఆపేక్ష మీకు పోవాలి అంటే మీరు నాతో పాటు ప్రయాణం చేయండి, భాగవత శ్రవణం చేయండి. మీకు అపేక్ష అనేటువంటిది లేకుండా చెయ్యటానికి 7 రోజులు భాగవత ప్రవచనం సుఖభగవానుడు పరీక్షిత్ మహారాజు అందుకే చెప్పాడు. మీ మరణం బాగుపడాలంటే మీరంతా వినవలసింది భాగవతం 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 బాగవుతాం. 100% బాగవుతాం, 100%. అందుకే ఇక అనుకున్నట్ట భీష్ముడు ఇక పోదా, చాలా లైఫ్ హ్యాపీ అదృష్టం భీష్ముడికి. ఎందుకంటే స్వచ్ఛత వల్ల ఉంటాయి, ఎప్పుడంటే పోవచ్చు, భలే వరం కదా. మనకుంటే ఎంత బాగుంటుందో, మనకుంటే తొందరగా చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే భార్య మీద కోపం వచ్చిన టీవీకి అమ్మదికి బతుకుపాడు వాడని పోతాడు. అందుకే మనం ఉండవు, మనకుంటే బాగుంటుంది స్వచ్ఛత వరణం. కానీ రోజు చచ్చిపోయేవాడు ఇక పోతా అనేవాడు 3 ఏళ్ళు బతుకుతాడు 100% ఖచ్చితంగా. కొంతమంది రోజు నిర్మాణమే చెప్తారు ఇక ఏంటిగా ఉంటా, అది ఏం పోడు ఇంకా 10 చావులు చూస్తాయి. కొంతమందికి అలవాటు మాటికి ఇక నేను చచ్చిపోతే ఏమో సుఖంగా ఉండు. రోజు ఒకసారి భార్య భర్త నువ్వు నా చావు కోసం నేను చూస్తున్నా వీడు చర్చ పతి చర్చ నీ ఎందుకు చావు గురించి రోజు ఒక్కసారైనా ఇంట్లో మాట్లాడుకోరా. అదే చావు గట్టిగా వస్తే మాట ఉండవు, చేష్ట ఉండవు, కోపం ఉండదు, ఏదే ఉండదు. అంతవరకు తిట్టిన భార్య అన్నీ పర్యంతమై అలా కూర్చుంటుంది, అయ్యో ఒక్కసారి లే ఒక్కసారి లేవయ్యా పొరపాటు